క్షమించాలి. రాత్రివేళ దేవుని యొక్క సన్నిధిలో ఏకముగా కలిసి వచ్చి దేవునికి మహింపరచడానికి దేవుడు మంచి యొక్క అనుభవాన్ని తెరిచినందుకు దేవునికి వేలాది వందనాలు తెలియజేస్తున్నాను. పోయిన రోజుల్లో మనము యోసేపు గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకొని వస్తున్నాం. ఈరోజు కూడా అదే విషయాలు మనం నేర్చుకొని ముందుకు వెళ్దాం. అందుకే దేవుని యొక్క సన్నిధిలో మీరందరూ కూడా ప్రార్థన సహకారంగా కూర్చోరు. అందరికి బాగా వినిపిస్తుందా? ఓకే. దేవుడు మనలందరినీ కూడా అధికముగా ప్రేమించును గాక. ఈరోజు దేవుని యొక్క ధ్యానము కొరకు బైబిల్ గ్రంథాన్ని తెలుసుకుందాం. ఆది కాండం 37వ అధ్యాయము దాని 5-6 వచనము. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి. తర్వాత అతడు వారిని గురించి నేను కలిగిన ఈ కళను మీరు దయచేసి వినుడి వినుడి అదేమనగా మనము చెనిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను పట్టుకొని నా పనకు నమస్కారంగపడేనని చెప్పాను. అక్కడ రాయబడిన మాటలో మనం చూస్తున్నాం, యోసేపు ఒక కళ గురించి ఏం చేస్తున్నాడు, తన సహోదరులతో చెప్తున్నాడు. వాళ్ళ నాన్న కూడా అదే కళను వింటున్నారు. దాని యొక్క కళకున్న సారాంశ అర్థం ఏంటంటే, భవిష్యత్ కాలములో యోసేపు ఒక రాజుగా ఏం చేయబోతున్నాడు, అధికారములోకి రాబోతున్నాడు అన్న విషయాన్ని ఆయన ఏం చేశాడు అన తన అన్నయ్యలతో చెప్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అందుకే ఈరోజు ఒక విషయం మనం తెలుసుకోవాలి, ఆయన చూసిన కళను తన అన్నయ్యలతో చెప్తూ చెప్పిన ఒక మాట, యోసేపు భవిష్యత్ కాలములో రాజుగల పదవిని పొందుకునేటట్టుగా వెళ్తున్నాడు. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, భవిష్యత్తు విషయం గురించి తెలుసుకోవడానికి అందరికీ చాలా ఇష్టమే ఉన్నారా? భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి ఎవరికి ఇష్టం లేదు? అందరికీ ఇష్టమే. కానీ దేవుని యొక్క వాక్య ప్రకారంగా భవిష్యత్తు గురించి తెలుసుకోగలిగినది ఒక్కటి ఏంటంటే, దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఇది ఏం చేయొచ్చు, భవిష్యత్తు గురించి దేవుడు అవగాహనని కల్పించవచ్చు. అందుకే మనము శకున కాండ్రుల గారి దగ్గరికి కానీ లేకపోతే మంత్రతంత్రాలు చేసే వాళ్ళ దగ్గరికి కానీ మనం వెళ్ళట్లేదు. ఉన్నారా? ఎందుకు మనం శకున గాండ్రుల దగ్గరికి, చేయి చూచే వారి దగ్గరికి వెళ్ళలేని కారణము, మన భవిష్యత్తు ఎవరయ్యి ఉన్నది, దేవుడే మన భవిష్యత్తు అయి ఉన్నది కాబట్టి, దేవునితో మనం సహవాసం ఏర్పరిచి దీవించుచున్నది కాబట్టి మనం ఏం చెయ్యక్కర్లే, ఎవరి దగ్గరికి వెళ్ళి మన భవిష్యత్తు గురించి తెలుసుకోవక్కర్లే. కానీ ఇక్కడ మనం చదివిన ఈ మాటల్లో మనం చూస్తే, యోసేపు తన భవిష్యత్తు గురించి, యోసేపు తన భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళలే, దేవుడే ఆయనకి అన్ని ఏం చేశారు బయలుపరిచి చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. హలో, ఉన్నారా? మనం భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి ఎక్కడికో పరిగెట్టెళ్లాల్సిన అవసరం లేదు. బదులుగా ఏం చేయాలి, దేవుని యొక్క సన్నిధిలో కూర్చోగలిగితే, దేవుని యొక్క సన్నిధిలో ఏంటి ఆత్మీయతలో బలపడగలిగితే, దేవుడు స్వయానే మనతో ఏం చేస్తారు, మన భవిష్యత్ విషయం గురించి పలుకుతారు, చెప్తారు. హలో. అందుకే మన భవిష్యత్తు ఎవరు అవుతున్నది, దేవుడే మన భవిష్యత్తు అవుతున్నది. అందుకే యోసేపుకి తన భవిష్యత్తులో ఆయన రాజుగా అవుతారు అన్న విషయం ఎవరు ఆయనకి బయలుపరిచి చెప్పారు? ఎవరు చెప్పలే? యోసేపుకి తన భవిష్యత్తులో, భవిష్యత్ కాలములో రాజు పదవిలోకి వస్తారు అన్న విషయం గురించి ఎవరు ఆయనకి బయలుపరిచారు? దేవుడే ఆయనకి బయలుపరిచారు. దేవుడు ఇచ్చిన దర్శనమే, లేకపోతే దేవుడు ఇచ్చిన కళే. ప్రవచనాత్మకంగా ఆయన తెలుసుకున్న ఒక విషయం ఏంటి, ఆయన రాజుగా ప్రభుత్వం చేయబోతున్నాడని. హలో, ఎవరు ఏమీ అనట్లేదు, రాజుగా ప్రభుత్వం చేస్తాడు. ఒక్కసారి ఆ మాట ఒక్కసారి చూడండి, ఆది కాండం 37వ అధ్యాయం 5-6 వచనం చెప్పిన మాట. ఒక నిమిషం, నేను చూసిన ఈ కళను మీరు దయచేసి వినాలి. దయచేసి వినుడి అంటే ఆయన చెప్తున్న మాట మీరు చెప్పండి, నేను ఒక కళను చూచాను, ఆ కళను దయచేసి మీరేం చేయాలి, వినాలి. తర్వాత అదేమనగా మనము చేసిన పనులు చెనిలో నా పని లేచి నిలుచుండగా మీ పనులు
ఒక నిమిషం, ఎందుకు నా పన నిలిచింది అని అక్కడ రాయబడి ఉంది. నా పన అంటే ఎవరిది? యోసేపు యొక్క పన నిలవడానికి ఉన్న కారణం ఏంటి? దేవుడు, దేవుడే నిలబెట్టింది. మిగతా వాళ్ళందరూ నిలబడలేని కారణం ఏంటి? వారిని నిలబెట్టేది దేవుడు కాదు, ఇంకేదో విషయాలే వారిని నిలబెట్టేది. అర్థం చేసుకోవాలి, మన భవిష్యత్తు గురించి మనకు అవగాహన కలగాలంటే ఇప్పుడు నిన్ను ఎవరు నిలబెట్టి ఉన్నాడో ఆయనే నీ భవిష్యత్తులో నిన్ను నిలబెట్టగలిగేది. అర్థం కాలే, మళ్ళీ ఒకసారి నేను చెప్తాను, యోసేపుని నిలబెట్టింది ఎవరు? దేవుడు. అందుకే ఆయనకి దర్శనం వచ్చింది, అందుకే ఆయన కల కన్నాడు, అందుకే ఆయన చెప్తున్న మాట, నేను ఒక కలను చూచాను, దానిని వివరిస్తాను, రండి వినుదు. అందుకే చెప్తున్న మాట, యోసేపు యొక్క పన మాత్రం ఏం చేసింది? నిలిచింది. మిగతా వాళ్ళు నమస్కారం, మిగతా వాళ్ళు ఏం కాలేదు. ఎందుకు? వారు దేవునితో ఉన్నారు కానీ ఆశ్రయం పూర్తిగా దేవుని మీద వాళ్ళకి లేదు. ఉన్నారా? పూర్ణ ఆశ్రయం. ఇప్పుడు నేను మీకు అడుగుతాను, మీ పూర్ణ ఆశ్రయం ఎవరి మీద? అందరూ చెప్తారు దేవుని మీదే, ఫుల్ చెప్తారు. మీరు బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఎవరి మీద ఆశ్రయపడి వెళ్తున్నారు? డబ్బులు, అది ఎవరు ఏం చెప్పలే. మీరు బట్టలు కొనుక్కోడానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చెప్తారా? దేని దగ్గర? దేవా నేను బట్టలు కొనడానికి వెళ్తున్నాను, దేవా నేను నీ మీద ఆశ్రయపడతా. లేదు, నీవు అక్కడికి వెళ్ళి చెప్పిన మాట ఏంటో తెలుసా? నా దగ్గర 380 రూపాయలు ఉన్నది, దానికి తగ్గట్టుకున్న వస్త్రమే నాకేం చేయండి, చూపించండి, దయచేయండి. అంటే మన ఆశ్రయం దేని మీద? మన చేతిలో ఉన్న 380 రూపాయలు, దాని మీద మన ఆశ్రయం. అందుకే దానికి తగ్గట్టుకున్నది మనం కొనుక్కుంటున్నాం. అదే 380 రూపాయలు ఉంటూ ఉండగా మీరు దేవుని మీద ఆశ్రయపడి, దేవా నాకు ఒక మంచి బట్టలు కావాలి, కానీ చేతిలో 380 రూపాయలే ఉంది, దాన్ని నీకు నచ్చినట్టుగా నీ యొక్క మహిమను బయలుపరిచేటట్టుగా నీ మీద ఆశ్రయపడి వెళ్తున్నాను, దేవా నాకు తగ్గట్టుకున్న బట్టలను ఇప్పించు అంటే ఈ 380 రూపాయలకు ఉన్న బట్టలు కొనకుండా దానికి అధిక ఖరీదైన బట్టలు నీకు డిస్కౌంట్ ఆఫర్లో దొరకవచ్చు. అలాంటి సాక్ష్యాలు మీకు గుర్తున్నాయా? ఏమైనా ఎవరో చెప్పలేదు. నేను చెప్తా, ఈ కరోనా కాలమే తీసుకోండి. గత 6 నెలలు నీ జీవితం ఎలాగుండేది? నీవు తిన్న మెతుకుడు అన్నం కూడా దేవుని మీద ఆశ్రయపడే, పనికెళ్ళలే, ఎవరిని ఏది ఆధారపడలే, ఎవరిని రూపాయి అడగలే. ఈ 6 నెలల్లో ఎవరైనా అరువు తీసుకున్న వాళ్ళు ఉంటే చెయ్యొద్దండి. ఈ 6 నెలల్లో అప్పు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యొద్దండి, నేను చూడాలి. ఎందుకు తీసుకోలేదు? దేవుడు సమృద్ధిగా ఉన్న మన ఆశ్రయం దేవుడి మీద ఉండేది. గత సంవత్సరంలో ఉన్న దానికన్నా ఈ కరోనా కాలంలో ఆశ్రయం అధికంగా దేవుని మీదకి వెళ్ళింది. అయ్యుండొచ్చు అది కరోనా మీద ఉన్న భయమో, లేకపోతే నేను చచ్చిపోతానేమో అన్న భయమో, ఏదో నాకు తెలియదు. కానీ మన ఆశ్రయం దేని మీదకి వెళ్ళిపోయింది? అందుకే దేవుడు నిన్ను నిలబెట్టాడు. వందనాలు. ఎవరు చెప్పట్లే. అందుకే 6 నెలలు నువ్వు పనికి వెళ్ళకపోయినా కరెక్ట్ గా బియ్యం నీ ఇంటికి వచ్చింది. ఎవరు వందనాలు చెప్పలే. యోసేపు యొక్క కల చూడడం వలన యోసేపు యొక్క పన మాత్రం నిలిచి ఉండడానికి ఉన్న కారణం ఏంటి? ఆయన దేవుని మీద ఆశ్రయపడిన వాడు, దేవుని మీద ఆశ్రయపడిన వాడిని దేవుడు నిలబెట్టేవాడు. హలో. అందుకే యోసేపు చెప్తున్న ఒక మాట, నేను ఒక కలను కన్నాను, దానిని చెప్తాను, వింటాను, చెప్తాను, వినడానికి రండి అని చెప్పినప్పుడు చెప్పిన మాట, నా పన మాత్రం నిలిచింది, నాని మిగతా పనులన్నీ కూడా నన్ను ఏం చేసింది? నమస్కారం. చుట్టుకొని
అంటే యోసేపు తన భవిష్యత్ కాలం గురించి ఆయన ఏం చేస్తున్నాడు చెప్తున్నాడు ఏంటంటే భవిష్యత్ కాలంలో నేనేమవుతాను నిలిచున్న ఒక రాజుగా నిలబడి ఉన్న ఒక రాజుగా నేను నిలిచి తీరుతాను. మీరందరూ నా దగ్గరికి వచ్చి ఏం చెయ్యాలి? సాగిలపడి నమస్కారం చేసి నా ప్రభుత్వం కింద వచ్చేటట్టుగా నా దేవుడు నన్ను నిలబెడితే నిలబడేటట్టుగా నేను దేవుని మీద ఆశ్రయపడుతున్నా. నీవు దేవుని మీద ఆశ్రయ పడడం ప్రారంభిస్తే సాగిల పడాల్సిన వారు నీ దగ్గరికి వచ్చి సాగిల పడతారు. మళ్ళీ ఒకసారి చెప్తాను, మీరు దేవుని మీద యోసేపు లాగా ఆశ్రయించితే సాగిల పడాల్సిన వారు సాగిల పడతారు. అది ఎవరైనా. అందుకే యోసేపు కలగన్నాడు, మిగతా ఎవరు కలగనలే. దేవుని మీద ఆశ్రయం ఉంటే దేవుడు మనకు మన భవిష్యత్తును బయలుపరుస్తారు. భవిష్యత్తును బయలుపరచడానికి ఎక్కడికి పరిగెట్టలక్కర్లే. బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, కృపావరాలు పొందుకోండి. పరిశుద్ధాత్మలో ఉన్న కృపావరాలు పొందుకుంటే చాలు, మన భవిష్యత్తు మనకి క్లియర్ గా అర్థమైపోద్ది. అందుకే కదా అపోస్తల క్రియలో సేవా పరిచర్యకు బయలుదేరిన సేవకులు భవిష్యత్తు తెలియడానికి ఏం చేశారు? అపోస్తల క్రియ 2 అధ్యాయం గది లోపల కూర్చొని ప్రార్థన ఆరాధన దేవునికి మహిమ పరిచే విధానములో ఏకేపించేటరికి వారి భవిష్యత్తు ఏంటో తెలియడానికి అపోస్తల క్రియ 2 అధ్యాయం 1, 2, 3 వచనాలు చెప్పిన ప్రకారంగా భవిష్యత్తును ఎరగగలిగేటట్టుగా ఉన్న ఒక గాలి, ఒక ప్రవాహం ఆ గది లోపలకు వచ్చి నిండింది. అదేంటిది? అది పరిశుద్ధాత్మ అభిషేకం. ఉన్నారా? భవిష్యత్ తెలియాలంటే ఏం చేయడానికి వెళ్ళక్కర్లే, అభిషేకంతో నింటే చాలు. అభిషేకంతో నిండితే చాలు, కృపావరాలు మనలో వ్యాపరించితే చాలు, మన భవిష్యత్తు ఏంటో అర్థమవుతుంది. అందుకే ఈరోజు రాత్రి వేళ నేను చెప్తున్న మాట, నీ భవిష్యత్తు ఏంటో తెలియక నువ్వు వేదన పడుతున్నావు కదా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడేది. నీ భవిష్యత్తును ఎరికించడానికే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని కుమ్మరించింది. అందుకే యోసేపు మీద పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడేసరికి ఆయన భవిష్యత్తు ఆయనకి కలలా కనిపించింది. హలో. అందుకే ఆయన చెప్తున్న మాట, భవిష్యత్తులో నేనేమవుతా? రాజుగా వస్తా. అప్పుడు మీరందరూ నన్ను ఏం చేస్తారు? సాగిల పడతారు. ఇదే మాట యేసయ్యకు జరిగినది. ఒకసారి చూడండి, మత్తయి సువార్తల యొక్క పుస్తకము 24:30-31 మత్తయి సువార్త 24:30-31 చాలు. ఈ మాట ఎవరెవరికి చెప్తున్నారు? అందరూ సైలెంట్ అయిపోయారు. ఈ మాట ఎవరు ఎవరితో చెప్తున్నారు? ఈ మాటలు యేసుప్రభు వారే చెప్తున్నారు. తన భవిష్యత్ కాలములో జరిగే విషయాలను యేసయ్య ఏం చేస్తున్నారు? ప్రవచనాత్మకంగా బయలుపరిచి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? 30వ వచనం చదవండి. అప్పుడు మనిషి కుమారుని యొక్క సూచన, అంటే యేసుక్రీస్తు వారి యొక్క సూచన ఇటుగా. ఆకాశమందు కనబడిన చాలు చాలు చాలు. భూమి మీద సకల ప్రజలు ఏం కొట్టుకుంటారు? ఎవరిని చూచి? యేసు ప్రభువారిని చూచి. హలో హలో హలో, ఎవరిని చూచి?
ఎవరు యేసయ్యని వద్దనుకున్నారో, ఎవరు యేసయ్యతో సాంగత్యం పెట్టననుకున్నారో, ఎవరు రక్షణను తుడకరగా వదిలేశారో, ఎవరు పాపం వైపు జీవితాన్ని కొనసాగించారో వారు ఏం చేశారు? రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. ఎవరిని చూచి? రాజైన యేసు ప్రభు వారిని చూచి. అందుకే ఇప్పుడే మనం రక్షణ పొందినది కారణం ఏంటి? యేసయ్యను రాజుగా అంగీకరించాం. అందుకే అప్పుడు రొమ్ము కొట్టుకోవాల్సిన పరిస్థితి రాదు. ఎప్పుడు ఒక మనిషి రొమ్ము కొట్టుకునేది? చెప్పలేదు. ఒక మనిషి ఎప్పుడు రొమ్ము కొట్టుకునేది? తన జీవితంలో విలువ కలిగినది ఏదో పోగొట్టుకుంటే. అంటే ఇక్కడ రాయబడిన మాటలో యేసయ్య విలువైన సంపద, యేసయ్య రక్తం విలువైనది, యేసయ్య కార్చినది, సిలువలో ఉన్న యాగం విలువైనది, యేసయ్య ఇచ్చిన వాక్యం విలువైనది, యేసయ్య ఇచ్చిన అభిషేకం విలువైనది. వాటిని కొందరు చులకగా వదిలేస్తున్నారు. కానీ ఒకరోజు యేసయ్య రాజుగా వచ్చిన రాజులకు రాజుగా కనబడేటప్పుడు వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారు. కానీ నీవు నేను అలాగైతే నీవు నేను విశ్వసించిన నీవు నేను సంతోషముతో ఆనందముతో యేసయ్య అనుకుంటాం. అర్థం కాలే అర్థమయ్యే మళ్ళీ చెప్తా. లోకములో ఉన్న వాళ్ళందరూ రొమ్ము కొట్టుకుంటారు. ఎందుకు? అయ్యో, ఇంత శ్రేష్ట రక్షణను మేము వదులుకున్నాం కదా, ఇంత గొప్ప రాజుని మేము వదిలేసుకున్నాం కదా అని ఏడ్చినప్పుడు సంఘము, సంఘ బిడ్డలు ఏం చేస్తారు? మేఘారుడైన యేసయ్యతో కలిసి, రాజులకు రాజుతో కలిసి ఏం చేస్తారు? వెనక్కి రాజుగా వచ్చి చిన్నప్పుడు. అందుకే ఇప్పుడే నీకు మంచి సమయం. ఇప్పుడే యేసయ్యను రాజుగా అంగీకరించుకో. ఇప్పుడే రక్షణను అనుభవించేసుకో. ఇప్పుడే యోసేపు ఎదుట అన్నయ్యలు ఎలాగొచ్చి సాగిల పడ్డారో అదే రీతిగా దేవుని ఎదుట సాగిల పడి నీ పాపములన్నీ ఒప్పేసుకో. యోసేపు దర్శనము చెప్పి అన్నయ్యలకు ఒక అవకాశం ఇచ్చాడు. నీ జీవితములను క్రమం చేసుకొని మీరు కూడా దీనికి పాలభాగస్తులు అవ్వండి అని. కానీ అన్నయ్యలు దాన్ని పట్టించుకోలే. హలో, ఉన్నారా? యేసయ్య మేఘారూఢుడై వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఎవరు ఏం చెప్పలే. మీరు రొమ్ము కొట్టుకునే పరిస్థితా? తెచ్చుకోకండి అలాంటి పరిస్థితి. ఏం చేయండి? ఇప్పుడే మీకు అవకాశం. అందుకే ఆరాధన చేయడానికి అవకాశం దొరికినప్పుడు ఆరాధన చేయండి. పాటలు పాడడానికి అవకాశం దొరికిన పాటలు పాడండి. సువార్త చేయడానికి అవకాశం దొరికినప్పుడు సువార్త చేయండి. దేవుని కొరకు పరిగెట్టడానికి అవసరం దొరికినప్పుడు పరిగెట్టండి. దేవునికి రాజుగా భూదిగాంతములో రుజువు పరచండి. యోసేపుకి దేవుడు దర్శనం ఇచ్చిన కారణం ఏంటి? అన్నయ్య మారతారని మారలే. నీకు దేవుడు కృపావరాలు దర్శనం ఇచ్చిన కారణం ఏంటి? నీ ఊర్లో ఉన్న మారాలని, నీ సంఘం మారాలని, నీ బంధువులు మారాలని, నీ పొరుగు ఇరుగు వాళ్ళు ఏం చేయాలి? దేవునికి నమ్ముకోవాలని. నీవు వారు నమ్మలేదని చెప్పి భయపడొద్దు. మనం అందరం భయమే. నేను చాలా చెప్పాను సువార్త, వెళ్ళలేదు. వారు బాధపడ్డం కాదు. నువ్వేం బాధపడకు. నీకు దేవుడిచ్చిన ప్రవచనం వాళ్ళు చులకగా చూసే ఏం పర్లేదు. నీవు ముందుకు కొనసాగు. ఉన్నారా? అందుకే యోసేపు దర్శనం చూసి చెప్తున్న మాట, అయితే నాకైనా సాగిల పడండి, లేకపోతే దేవునికైనా సాగిల పడండి. నేను పొందుకున్న ఆత్మీయతను మీరు కూడా పొందుకోండి. అందుకే యేసయ్య 24 అధ్యాయం, మత్తయి సువార్త 24:30-31 వచనాలు చెప్తున్నది, ఆయన రాజుగా వచ్చినప్పుడు కొందరు ఏం చేస్తారు? రొమ్ము కొట్టుకొని చదవాలి. హలో, ఉన్నారా? యేసయ్య రాజులకు రాజుగా వచ్చుచున్నాడు. అందుకే ఇప్పుడే యేసయ్యని రాజుగా నీవేం చేసుకో. రక్షణ పొందేటప్పుడు మనం చెప్పిన మొదటి మాట ఏంటి?
ఏసయ్య అంగీకరించినట్టు చెప్పిన మొదటి మాట ఏసయ్య నా ప్రభు అని ఏం చేయాలి? హృదయములో విశ్వసించి నోట్లో ఏం చేయాలి? దాని అర్థం ఏంటి ఒకసారి నాకు చెప్పండి. ఏసయ్యని హృదయములో విశ్వసించి నోటులో ఏమని ఒప్పుకోవాలి? ఏసయ్య ప్రభు అని ఒప్పుకోవాలి. అవునా? అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఏసయ్య రాజు అని ఒప్పుకోవడం. ఎక్కడ? నీ హృదయములో ఏ మొదటి అంగీకరించాలి. ఎందుకు? నీ హృదయం అన్నిటికైనా ఘోరాతి ఘోరమైనది. నీ హృదయములో అన్ని ప్రకారమైన చెడు తలంపులు, చెడు విషయాలు, పాపాలు, అన్ని ఘోర ఘోర విషయాలు ఉండేది. వాటన్నిటినీ కూడా బయటికి తీసించేసి, వాటన్నిటినీ కూడా దేవుని యొక్క పాదపీఠంలో సమర్పించేసి ఏసయ్యతో చెప్పి, ఏసయ్యా ఈ చెడు క్రియలన్నిటినీ కూడా నీ కాళ్ళ కింద పెడుతున్నా, నీవు నా హృదయంలో రాజుగారా, నీ ప్రభుత్వం నా హృదయం లోపలికి రావాలి. అందుకే కొరింథీ పత్రిక 3:16 చెప్తున్న మాట, మీరు దేవుని యొక్క ఆలయమని ఉన్నారు అని నీకు తెలియదా? ఉన్నారా? మీరు దేవుని యొక్క ఆలయమని మీకు తెలియదా? దేవుని యొక్క ఆలయమునను పాడు చేసేవాడిని దేవుడు ఏం చేస్తారు? ఆలయం అంటే ఏది? హృదయం. అందుకే మనం గుట్కా తినట్లే, అందుకే మనం సిగరెట్ తాగట్లే, అందుకే మనం మందు తాగట్లే, అందుకు మనం సినిమాలు చూడట్లే, అందుకే భూదిగాంతంలో ఉన్న ప్రజలు చేసినట్టుగా మనం చెయ్యట్లే. హలో, ఎవరికి అర్థం కావట్లేదేమో. అన్యులు ధరించినట్టుగా మనం ధరించుకోవట్లే, అన్యులు జీవించినట్టుగా మనం జీవించట్లే, అన్యులు పూజలు చేసినట్టుగా మనం చెయ్యట్లే, అన్యులు చేసిన పనులు మనం చెయ్యలే. ఎందుకు? లోన ఉన్నవాడు రాజు. ఏసయ్య రాజు కాబట్టి రాజుకే ప్రాముఖ్యత, మిగతా దేనికి ఏం లేదు. కొందరు ఏం చెప్తారంటే ఏసయ్య ఆదివారం మాత్రం రాజుగా ఉండాలి, సోమవారం నుంచి శనివారం వరకు వేరే అన్ని సరుకులు రాజుగా ఉండాలి. అందుకే ఆదివారం చర్చి కాడకు వచ్చినప్పుడు ముద్దులు, చర్చి గుమ్మం వైపు వచ్చినప్పుడు చెప్పులు తీసుకొని కాళ్ళు కడుక్కోవడం, ఓహో ఎన్ని పద్ధతులు. అరే శనివారం నుంచి సోమవారం నుంచి శనివారం వరకు ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ మంచితనం? చర్చి ముందుకు, అరే చర్చి కాదు దేవుని ఆలయం, నీవు దేవుని ఆలయం, నీ హృదయంలో దేవుడు నివసించున్నాడు. దేవుని యొక్క ప్రభుత్వం నీ హృదయం నుంచి ప్రారంభించాలి. మనం అందరం అనుకున్నది దేవుని యొక్క రాజ్యము చర్చి కాడి నుంచి ప్రారంభించాలి. నో, లేదు లేదు, చర్చి కాడి నుంచి కాదు, నీలో నుంచి. నీవు ఏసయ్య ప్రభు అని ఒప్పుకున్నావు, చర్చి ఒప్పుకోలే ఏసయ్య ప్రభు అని. అయ్యుండొచ్చు చర్చి గోడల మీద, చర్చి చర్చి ఏంటి ద్వారబంధాల మీద యేసు ప్రభు అని రాసున్నా కూడా అది రాసింది నీవు, చర్చి కాదు రాసుకుంది. ఉన్నారా? ఉన్నారా? అందుకే మనం ఏసైన ప్రభు అని ఒప్పుకున్నాం, ఆయన రాజ్యత్వములోకి మనం దిగ. ఉన్నారా? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఒక రాజుగారి చేతిలో ఉందనుకోండి, జగన్ గారు రాజు అనుకోండి. జగన్ గారు రాజు అయినప్పుడు జగన్ గారు హైదరాబాద్లో ఉండి ఏం మాట్లాడతారో అది మనం ఏం చెయ్యాలి? జగన్ గారు రేపటి నుంచి చెప్తారు 10 రూపాయలు నోటు మరి పనిచేయదు, మీరు ఆ 10 రూపాయలు పట్టుకొని ఏ సంతలు తిరిగినా ఎవ్వడు ఆ 10 రూపాయలు తీసుకోరు. ఎందుకు? ప్రభుత్వం నుంచి ఆర్డర్ వచ్చింది. ఏమని? 10 రూపాయలు వాడొద్దు, అవి పక్కకు పడేయండి. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ ఏం చేస్తారు? ఆ ప్రభుత్వం చెప్పినట్లా చేస్తారు. అలాగైతే మనలో ప్రభుత్వం చేసేది ఎవరు? యేసు ప్రభు వారే. అవునా? లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడే మనలో ప్రభుత్వం చేసేది. అందుకే పరిశుద్ధాత్మ చెప్పినది మనం ఏం చేసుకోవాలి? నెరవేర్చుకొని దేవుని యొక్క ప్రభుత్వంలో
అది. మన ప్రభుత్వ నియమాలే బైబిల్ గ్రంథం. మన ప్రభుత్వ నియమాలే ఇదే చాలా మంది సదవరు. ఒక డైలాగ్ మాత్రం కొడతారు, ఏంటి నాకు చదువు రాదండి, పరలోకంకి వెళ్ళి ఇదే సాక్ష్యం చెప్పండి, నాకు చదువు రాదండి. పరలోకంకి వెళ్ళి కూడా ఇదే సాక్ష్యం చెప్తారు, ఏమని, నాకు చదువు రాదు. చదువు రాదు అని చెప్తే చల్లదు. చదువు వచ్చినోడి దగ్గరికి వెళ్ళి అరువు తెచ్చుకోనైనా ఏం చేసుకోవాలి, ఇది చదివి వినాలి. అందుకే ప్రకటన గ్రంథం చెప్తున్నమాట, ఈ వాక్యం చదివినవాడు, చదివి వినిపించినవాడు, చదివి అర్థం చేసుకున్నవాడు దీవింపబడినవాడు. దేవన పొందుకోవాలంటే ఏం చెయ్యక్కర్లే, చదువు తెలిసినోడి దగ్గరికి వెళ్ళి బైబిల్ తీసుకెళ్ళి కూర్చోబెట్టి చదువు, నాయనా కొద్దిగా చదివి వినిపించిన నాయనా అని చెప్పు. ఆయన చదవడం వలన నీకు ఆశీర్వాదం, ఆ చదివి వినిపించిన ఆయనకు కూడా ఆశీర్వాదం లభిస్తుంది. అలాంటివి మనం చెయ్యం. నాన్న నేను ఒక 10 రూపాయలు ఇస్తాను నాయన, ఒక గంట సేపు ఈ బైబిల్ గ్రంథంలో కొన్ని వాక్యాలు నాకు చదివి పెట్టవా అని ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళి చెప్తే 10 రూపాయలు కకృతి కోసం వాడు చదవడా? ఆ చదివిన టైంలో దేవుడి యొక్క ఆత్మ ఆయనలో పనిచేస్తే ఆయన మాను మనసు పొందుకుంటే అది మనం చెయ్యం. మనం ఏం చేస్తాం, కడపత్రికలు తీసుకెళ్ళి ఇంటింటికి ఇచ్చేసి వచ్చేస్తాం తప్ప అది వాళ్ళు చదువుతారా, అది వాళ్ళు ఇసిరేస్తారా అన్నది కూడా మనం పట్టించుకో. ఉన్నారా? అందుకే నేను చెప్పొచ్చిన మాట, ఏసయ్య రాజరాజులకు రాజుగా వచ్చే ముందు ఇప్పుడే ఏసయ్యని రాజుగా అంగీకరించుకో, ఆయన ప్రభుత్వంలో జీవించు. అందుకే అపోస్తల క్రియ 2 అధ్యాయంలో నుంచి చూస్తే పరిశుద్ధాత్మ ప్రభుత్వమే ఇప్పుడు ఎక్కడుంది, సంఘం పరిపాలించేది. ఎవరు ఏం చెప్పలేదు. మీరు పాటలు పాడేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన పాటైనా పాడేది? ఎవరు చెప్పలే. చర్చిలో పాట పాడేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే వాక్యం పాటలేనా పాడేది? ఏదో మనకి దొరికింది పుస్తకం తీసా, ఏది ముందొచ్చింది అది పాడేస్తాం. ఏదో ఒక పాట తీసేస్తాం పాడేస్తాం, కానీ అదే పాట అదే పాట పాడే ముందు దేవునికి ఒకసారి అడుగుతారు, లేకపోతే ఇంటి దగ్గర నుంచి వచ్చే ముందు ఒకసారి అడుగు, దేవా ఈరోజు ఏ పాట పాడాలి, ఏ పాట దేవా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని సంఘం లోపల దింపగలిగేది, దేవా ఈ పాట పాడేటప్పుడు ప్రభుత్వ నీది, నీవే ఈ పాటలకు రాజువి అన్నది ఇక్కడ వర్ణనతో కనిపించాలి దేవా, దానిని రుజువు పరచండి అని చెప్పి ఒక పాట పాడి చూడండి, ప్రజలు ఆత్మతో నిండుతారు. మనం వాక్య పరిచర్య చేసినప్పుడు సేవకులు వింటున్నారు కదా, ఏ వాక్య పరిచర్య మనం చేస్తాం, ఏదో మనం చదువుకొచ్చింది మనం ఏం చేసేస్తాం చెప్పేస్తాం, కానీ పరిశుద్ధాత్మ చెప్పించాల్సినది మాటలు మనం ఏం చేయలే. ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు నేను కూడా నాకు నచ్చిన విషయాలన్నీ ఏవేవో నేను రాసుకొచ్చాను, కానీ ఇందులో ఉన్నవి ఏవి నా చెంత దేవుడు మాట్లాడించట్లు వాటిని తాకనివ్వట్లే, వేరే ఏవేవో ఏసై ఏం చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా తాకి తీసుకువస్తున్నాడు. కారణం ఏంటి, నేను పరిశుద్ధాత్మకు ఏం చేస్తున్నాను, అవసరాన్ని ఇచ్చుచున్నాను. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు వాడికి, అందుకే చెప్పుతున్న వాక్యానికి ఏం కలుగుతున్నది, ఒక పరిశుద్ధాత్మ తాకింపు లభించేది. హలో హలో. అందుకే మనం దేవుని కొరకు ఏ పని చేసినా ఎవరి ప్రభుత్వం కనిపించాలి, దేవుని యొక్క ప్రభుత్వం కనిపించి తీరాలి. అవునా? యోసేపు చూసిన కలలో దేవుని ప్రభుత్వం కనిపించిందా? కనిపించింది. అందుకే కదా ఆయన చెప్పినప్పుడు అన్నయ్యలు దాన్ని పట్టించుకోలే. ఏసయ్య కూడా అదే రీతిగా ప్రవచించి చెప్తున్నప్పుడు ప్రజలు దానిని ఏం చేయలే, పట్టించుకోలే. పట్టించుకోకుండా ఆ ప్రజలే ఏసయ్యని ఏం చేశారు, సిలువలో చంపించేసి సిలువ మీద ఒక బోర్డు కూడా రాసేశారు, ఏమని, ఎవరు చెప్పలే.
అదే సిలువ కింద నీడలో నీవు నిలబడి ఏం చెప్తావు? చెప్పలే. అదే సిలువ సిలువ కింద నిలబడి నువ్వేం చెప్తావు? నీవు నేను ఏం చెప్తావు? సంఘం ఏం చెప్తుంది? యూదులకు కాదు రాజు, యేసయ్య నాకు రాజు, నా హృదయానికి రాజు, నా శరీరానికి రాజు, నా సంఘానికి రాజు, నా కుటుంబానికి రాజు, నా పనుల మీద రాజు. ఎవరు ఏం చెప్పట్లే? ఉన్నారా? యేసయ్య రాజు అయితే మన పని ఎక్కడ పని అవదు, మన మాటలు ఎక్కడ సెల్లవు, మన పాటలు ఎక్కడ సెల్లవు, మన మాటలు ఎక్కడ సెల్లవు. ఎవరి మాట సెల్లుతుంది? రాజైనా ఆయన మాటే సెల్లుతుంది. నరా, అందుకే యేసయ్య రాజులకు రాజుగా వచ్చే సమయం త్వరబడుచున్నది. దాని ముందు ఇప్పుడే యేసయ్యని రాజులకు రాజుగా అంగీకరించుకో. ఇంకేమైనా విషయం రాజుగా ఉన్నదంటే ఈరోజు దానిని దూరపరిచి యేసయ్యను రాజుగా చేయి. అందుకే జక్కయ్య ఇంటికి యేసయ్య వచ్చే ముందు ఏం చెప్పారో తెలుసా? ఒక మాట చెప్పారు, జక్కయ్య నేను నీ ఇంటికి రావాలని ఆశపడుతున్నాను. వెంటనే జక్కయ్య ఏం చెప్పాడు? ఓకే రెడీ, రండి నా ఇంటికి. యేసయ్య జక్కయ్య ఇంటి రాజుగా రావాలంటే జక్కయ్య ఇంట్లో అప్పటి వరకు రాజుగా ఉన్న ఏవేవో ఉండేవి ఏంటది? వడ్డీ వ్యాపారం, డబ్బు, తర్వాత దొంగ లెక్కలు, ఇవన్నీ ఆ ఇంట్లో రాజుగా ఉండేది. యేసయ్య రాకముందే ఆ లెక్కలన్నీ సరి చేసుకున్నాడు. ఆయనకు అర్థమైపోయింది, అసలు యేసయ్య రాజుగా వస్తే వడ్డీ వ్యాపారం పనిచేయదు, దొంగ లెక్కలు పనిచేయవు, డబ్బుల్లో వడ్డీ వ్యాపారం చేసిన వల్ల డబ్బులకి ఏ కేక వినిపిస్తుంది? ఎవరు ఏం చెప్పలే. మీరందరూ వడ్డీకి డబ్బులు తీసుకునేవాళ్ళు కదా, వడ్డీకి డబ్బులు తీసుకునేటప్పుడు వడ్డీ వసూలు చేయడానికి వచ్చినప్పుడు మీరు పలికే మాట ఏంటి? ఇవ్వలేదు అనుకో, ఆడు బలవంతంగా ఈడ్చికి డబ్బులు తీసుకెళ్ళిపోయాడు అనుకో, మీరేం పలుకుతారు? లేకపోతే ప్రజలు ఏం పలుకుతారు? బూతులే కదా పలికేది. నవ్వేస్తున్నారు. బూతులే కదా పలికేది. లేకపోతే చెప్పే మాట ఏంటి? ఆడు నాశనం అయిపోవాలి, ఆడు కుటుంబం సర్వనాశనం అయిపోవాలి, నేను తినాల్సిన మెతుకుడు అన్నం కూడా ఆడేం చేసుకున్నాడు, వచ్చి తీసుకెళ్ళిపోయి రేపిస్తానులే అని చెప్పినా కూడా పట్టించుకోకుండా ఈడ్చికి, అంటే ఆయన నీ ఇంట్లో నుంచి తీసుకెళ్ళిన ఆ ఒక 10 రూపాయలు, 100 రూపాయలు, 500 కాగితమో ఆ డబ్బు కేకేస్తుంది. ఏమని? అన్యాయం, అన్యాయం, అన్యాయం. ఇదే జక్క ఇంట్లో జరిగేది. అక్కడ ఇంట్లో ఉన్న సొమ్ములన్నీ ఏం చేసింది? కేకేసింది. ఏమని? అన్యాయపు సొమ్ము, అన్యాయపు సరుకు, అన్యాయపు సరుకు. అందుకే న్యాయకర్త అయిన యేసయ్య రాజుగా ఇంటికి వచ్చేసరికి అన్యాయమైన సరుకు ఆ ఇంటి గడప విడిచెదిపోయింది. యేసయ్య వచ్చిన తర్వాత ఇది జరిగిందా? యేసయ్య రాకముందు ఇది జరిగిందా? యేసయ్య వచ్చిన తర్వాత జరిగిందా? ఎవరూ చెప్పట్లేదు. మీకు అందరికీ సందేహం ఉంది మేమో. ఒకసారి తీయండి లూకాసువార్త 19వ అధ్యాయం. ఒక్క నిమిషం, ఎక్కడ నిలబడి ఇంట్లో నా కాదు, 5వ వచనం చదవండి. వచ్చినప్పుడు
చెప్పాను. తర్వాత ఇది ఎక్కడా, ఇది ఎక్కడా, ఇది ఎక్కడా, ఈ మాట పలికేది? ఆ చెట్టు కిందే. ఓకేనా? అలాగైతే ఈ మనిషి ఎక్కడ నిలబడున్నాడు? ఏసైతో ఆ చెట్టు కిందే, చెట్టు కింద నిలబడినప్పుడే చెప్తున్నాడు ఇంటి దగ్గర బాగు చేసుకుంటానని. హలో, న్యాయపీఠం మీదట నిలబడి లేకపోతే ఏసై రాజు కదా, న్యాయం తీర్చగలిగిన హక్కు ఏసైకే కదా. ఆయన ముందు నిలబడినప్పుడు జక్క ఇంటి దగ్గర చేయాల్సిన క్రమము అన్యాయపు విషయములన్నీ తీసివేసేసి ఏసయ్యకు రాజత్వము చేయటే గట్టిగా, లేకపోతే ఏసయ్యకు రాజుగా ప్రభుత్వం చేసేటట్టుగా అన్నీ ఆ చెట్టు కిందే నిలబడి చేసుకున్నాడు. అర్థం కాలే. ఈ చెట్టు కిందే కదా మన తాత మొత్తం, మా తాత తర్వాత ఇంకెవరు? ఆదాం తాత, హవ్వ అమ్మ, ఆ చెట్టు కిందే కదా. నాతో ఉన్నారా? ఆ చెట్టు చెట్టు కింద కూర్చొని ఏం చేశారు? దేవునికి ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆ చోటుని ఇచ్చి మార్చేసి సాతానికి ప్రభుత్వం ఇచ్చేసేటట్టుగా, లేకపోతే సాతానికి రాజుగా ప్రభుత్వం చేసేటట్టుగా సాతాను మాటకి లోబడ్డారు. అర్థం కాలే. ఆ చెట్టు కిందే తాతయ్య అమ్మమ్మ కలిసి ఏం చేశారు? ఈ రాజుకి ఉన్న పదవిని సాతాని చేతికి అప్పగించారు. జక్కయ్య కూడా అదే చెట్టు కింద నిలబడే సాతాని చేతిలో ఉన్న ఆ రాజత్వాన్ని తీసేసి ఏసయ్య చేతికి అప్పగించాడు. ఇది అర్థమవుతున్నదా నేను చెప్తున్నది? హలో, నేను చెప్పిన మాట అర్థమవుతున్నదా? ఎవరు ఏం స్పందించట్లేదు. ఆ చెట్టు కిందే నిలబడి జక్క ఏం చేశాడు? అప్పటి వరకు జక్క ఇంట్లో డబ్బే దేవత, అప్పు డబ్బులే దేవత, వడ్డీ వ్యాపారమే దేవత. ఆ రోజు దానికి ఏం చేశాడు? సమాధి కార్యక్రమం చేసేశాడు. దేవా, అన్నీ నేనేం చేస్తా, భేదలకు ఇచ్చేస్తా, ఎవరి దగ్గర నుంచైనా నేను అన్యాయంగా సంపాదించుంటే ఎవరు ఏం చెప్పట్లే. అయ్యో, ఎవరు ఏం చెప్పట్లేదు. ఎలా ఎలా గుర్తొచ్చింది ఆయనకి? అలాగైతే మనం ఆరాధనలో కూర్చున్నప్పుడు, మనం ఆత్మీయ భాషతో ఆరాధన చేసినప్పుడు మన తప్పులు సరిదిద్దాలని ఎందుకు మన మనస్తత్వం ఒప్పించట్లే? ఎందుకు నా సహోదరుని పట్ల ద్వేషం ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు నీ హృదయంలో మాట్లాడలే? ఎల్లి క్షమాపణ అడుగు, ఎల్లి తప్పు చేశావని చెప్పు. ఎందుకు చెప్పట్లేదు? ఆమెన్ మాత్రం వినిపించింది. నాకు జవాబు కావాలి. అంటే మనం యోసేపు లాగా తయారయ్యామా, యోసేపు అన్నయ్యలాగా తయారయ్యామా? నేనెందుకు సాగిలపడాలి? నేనెందుకు క్షమాపణ అడగాలి? నేనెందుకు వెళ్ళి చెప్పాలి? తప్పు చేసింది ఆయన కదా. ఆదాముతో హవ్వతో దేవుడు అడిగారు, మీరు పండు తిన్నారా అన్నప్పుడు ఏం చెప్పారు? ఏసయ్యమడిగారు, నీవు తిన్నావా అంటే దానికి జవాబు ఏంటి? నేను తిన్నాను. అది కదా జవాబు. మరి ఆ జవాబు ఎందుకు చెప్పలేదు? తప్పించుకోవడానికి అమ్మా, తప్పించుకోవడానికి కాదు, లోపల ప్రభుత్వం చేసే రాజు ఎవరు? అందుకే సాతాను రోహన రాజుగా ఉంటే ఒప్పుడు
ప్రైజ్ లార్డ్ చెప్పరు, ప్రైజ్ లార్డ్ చెప్పరు. ఎవరెవరికో ఎక్కడెక్కడో దేవుడు తాకుతున్నారు. హలో, లోపల ఆత్మశక్తి ఉంటే నువ్వు తిన్నావా అంటే ఏం చెప్తారు? నేను తిన్నానయ్యా, తప్పు అయిపోయిందయ్యా, నన్ను క్షమించమయ్యా, నన్ను మందించమయ్యా, ఒక్కసారి దయ చూపించమయ్యా, నా మీద కరుణ చూపించమయ్యా, నేను చేసిన తప్పిదానికి నేను వేదన పడుతున్నానయ్యా, నన్ను మళ్ళీ నీ ప్రభుత్వమైన రాజ్యత్వంలోకి తీసుకురామయ్యా. ఇదే కదా సిలువలో చచ్చిపోయిన దొంగ చెప్పిన మాట. ఎవరు చెప్పలే. ఆ ఇద్దరి దొంగలో ఒక దొంగ చెప్పిన మాట ఏంటి? ఒరే, మనం తప్పు చేసినందుకే మనం శిక్షను అనుభవిస్తున్నాం, మనం దొంగతనం చేసి జీవించాం, కానీ ఈ ఫలానా మనిషి ఏ నేరము చెయ్యలే, ఏ పాపము చెయ్యలే, నిష్కళంకమైన వాడు. అందుకే వెంటనే ఆయనకి ఏ తల మీద నుదుటి మీద ఉన్న రాత కనిపించింది. యూదులకు రాజు ఆ మాట చదివాడు దొంగ. చదివిన వెంటనే యూదులకు కాదు రాజు, యేసయ్య నాకు రాజు. అందుకే ఆయన చెప్పిన మాట, దేవా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్నేం చూసుకో. జ్ఞాపకం చేసుకో అంటే గుర్తించుకో అంటే ఈయనకి ఎలా తెలిసింది ఏసైకి రాజ్యం ఉందని, ఏసై రాజని ఎలా ఈయనకి అర్థమైంది? ఏ పాస్టర్ అయినా వెళ్ళి చెప్పారా? ఎవరు చెప్పలే. ఆ ఏసయ్య సిలువ మీద ఉన్న రాత ఏంటి? యూదులకు రాజు. హలో, దేవుని యొక్క వాక్యానికి శక్తి ఉందా? ఒక్క యూదులకు రాజు అని చదివినప్పుడే ఒక దొంగ దేవుని యేసయ్యగా యేసుప్రభువాన్ని దేవుడిగా అంగీకరించి ఆయన రాజ్యములో గుర్తుపెట్టించేటట్టుగా సలహా అడగ గదిగితే ఉన్నారా? అందుకే ఇప్పుడే యేసయ్యని రాజుగా అంగీకరించండి. మత్తయి సువార్తలకు పుస్తకం 26:64 64 చెప్పు, చదవండమ్మా, కరెక్టే. చాలు, ఏసై అక్కడ చెప్పారు, ఇదిగో నేను రాజులకు రాజుగా మేఘారూపుడై వస్తాను అని చెప్పినప్పుడు యాజకుడు ఏం చేశాడు? యాజకుడు ఏం చేశాడు? ఎందుకు వస్త్రం చింపుకున్నాడు? ఎవరు చెప్పట్లే. ఒక మనిషి ఎప్పుడు బట్టలు చించుకుంటాడు? పిచ్చెక్కితే. అంటే యేసయ్య చెప్పిన మాట యాజకునికి పిచ్చి చేసిందంట. ఈ మనిషి ఎలా రాజు అవుతాడు? ఈయన ఎలాగ మేఘారూపుడై వస్తాడు? ఈయన ఎలా రాగడుగుతాడు? జరిగే సీనే లేదు. అర్థం కాలే. అంటే ఏసైన రాజుగా ఏం చేయట్లే. ఇదే ప్రాబ్లం, మనకి కూడా ప్రాబ్లం ఇదే. ఒకసారి మాత్రం అంగీకరిస్తాం, ఎప్పుడు? రక్షణ పొందిన రోజు మాత్రం అంగీకరిస్తాం, ఏసయ్యే నా ప్రభు, ఇంకెవరు నాకు ప్రభు కాదు. కానీ వ్యక్తిపర జీవితంలో ఒక్కొక్క పనిలో ఎవరు ప్రభు? ఆయన నోటి మాట వరకే,
అసలు విషయం వచ్చినప్పుడు ఏరేవేవో ప్రభు. హలో, అందుకే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసేది, యేసయ్య ప్రభుత్వములో ఉంటే అన్ని యేసయ్య చెప్పినట్లనే చేస్తాం. చేసిన ప్రార్థన, చెప్పిన అన్య భాష, పాడిన పాట, చెప్పిన సాక్ష్యం, చెప్పిన సువార్త, నడిచిన నడక, చూచిన చూపు, పలికిన పలుకుడు, అన్ని ఆత్మ నిండుతలతోనే ఉన్నారా? ఇప్పుడు ఆదికాండం 37:8 రండి. ఆదికాండం 37:8 అదేమనగా, మనము చెనిలో పనులు కట్టుకొంటిమి, నా పని లేచి నిలువ చూడగా మీ పనులు నా పనులను చుట్టుకొని నా పనికు సాష్టాంగ పడేనని చెప్పాను. 37:8 అందుకని హలో, ఇదే పరిస్థితి చాలా మంది చేసేది. యేసయ్య దేవుడిగా వచ్చినప్పుడు మీరేం చెప్తున్నారు? నీకెవరు అధికారం ఇచ్చారు నా మీద ప్రభుత్వం చేయడానికి? ఎవరు ఏం చెప్పట్లేదు, ఉన్నారా? హలో, యోసేపు చెప్తున్న మాట, నేను రాజుగా వస్తాను అని చెప్పినప్పుడు అన్నయ్యలు ఏం చెప్తున్నారు? నీకెవరు హక్కు ఇచ్చారు మా మీద ప్రభుత్వము? ఏదవాడు చేయటకు ప్రభుత్వం చేయడానికి నీకెవరు హక్కు? అందుకే కదా మనం కూడా కొందరికి అడిగేది, నువ్వెవడు నాకు చెప్పడానికి? చెప్పట్లేదా మనం? ఎవరు అంతే అన్నారు. ప్రార్థన చేసుకోవచ్చు కదా అమ్మంటే, నీవెవరు నాకు చెప్పడానికి? అమ్మ సువార్తకి రావచ్చు కదా, నీవెవరు నాకు చెప్పడానికి? అమ్మ చచ్చికి త్వరగా బయలుదేరు, నీవెవరు నాకు చెప్పడానికి? హలో హలో హలో, పరిశుద్ధాత్మ దేవుడు అవతలు ఉన్న మనిషి చేత చెప్పిస్తున్నారు. నానా పద చచ్చికి వెళ్దామంటే నీవెవరు నాకు చెప్పడానికి? పాపం ఆ చెప్పిన మనిషి భయపడిపోయి చెప్పేసి వెళ్ళిపోతాడు. హలో, ఎవరి ప్రభుత్వంలో జీవిస్తున్నావు? హలో, ఈరోజు ఏసైన ప్రభుత్వం, ఏసైని రాజుగా అంగీకరించండి. యోసేపు అన్నయ్యలు చెప్పినట్టుగా చెప్పమాకండి, యోసేపు రాజుగా వచ్చినట్టుగా ఏసయ్య రాజుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన రాజే, భవిష్యత్ కాలంలో రాజులకు రాజు. రాజులకు రాజు అయినప్పుడు మీకు హక్కు దొరకదు, రాజు అయినప్పుడే నీకు హక్కు దొరికేది. ఏమైనా సరిదిద్దాలా? ఇప్పుడే దద్దుకోండి, తర్వాత మళ్ళీ మనకు అవకాశం దొరకదు. రేపు అన్న దినం మనకి లేదు. అందుకే వాక్యం చెప్పుచ్చలేదు, ఇప్పుడే రక్షణ దినము. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడో ఇప్పుడు చెప్పింది మనం చేసుకోవాలి. లే, ఎల్లుండి చేసుకుంటాను, అవతల ఎల్లుండి చేసుకుంటాను చెప్పే లేదు. హలో, ఇప్పుడు యోహాను సువార్త యొక్క పుస్తకం 18:37 యోహాను సువార్త 18:37 పిలాతు అడిగారు, నీవు రాజువా? అప్పుడు యేసయ్య ఏం చెప్పారు? నీవు అన్నట్టు నేను రాజునే. హలో హలో హలో, దేని గురించి సాక్ష్యం ఇచ్చుటకు? హలో, యేసయ్య రాజుగా ఉంటే మనం పలికిన మాటలు కూడా సత్యమే. హల్లెలూయా హల్లెలూయా.
ఏదైనా ఒక విషయం అబద్ధం చెప్పడానికి వచ్చినా ఆ అబద్ధాన్ని ఎంత ప్రయత్నం చేసి సత్యముగా మార్చడానికి ప్రయత్నం చేస్తారు? ఉన్నారా? అబద్ధం చెప్పినప్పుడు ఎప్పుడైనా మీ గుండు కొట్టుకుందా? కొట్టుకున్న తర్వాత దానిని నిజం చేయడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? ప్రార్థన చేసుకుంటే ప్రయోజనం లేదయ్య గారు, అది నిజం చెయ్యాలి, అప్పుడే కదా సమాధానం లభించేది. నేను నా విషయం చెప్తా, ఒకరితో ఫోన్లో మాట్లాడినప్పుడు ఏదో ఒక విషయంలో అబద్ధం చెప్పాల్సి వచ్చింది, అబద్ధం చెప్పిన తర్వాత ఫోన్ పెట్టేశాను, ఆయనతో మాట్లాడి ఫోన్ పెట్టేశారు, కానీ నా మనసు ఒప్పట్లే చెప్పింది అబద్ధమని. మనసులో కలవరా, ప్రార్థన కూడా రావట్లే. ఒక పక్క నుంచి సాతాను చెప్తున్నాడు, అబద్ధం చెప్పేశావు అబద్ధం చెప్పేశావు, ఇదే నా చెవులో వినిపిస్తుంది. వెంటనే అదే మనిషికి తిరిగి ఫోన్ చేసేసి, అయ్యా నేను చెప్పింది అది అబద్ధం. అప్పుడు ఆయన చెప్పిన మాట పర్లేదు అయ్య గారు, అబద్ధమే కదా, ఒప్పుకున్నారు కదా, చాలు. అది చెప్పిన తర్వాత నాకు మనసు లోపల సంతోషం. ప్రార్థన చేయడానికి నాకు ఏం చేసింది? మనసు ఓపెన్ అయింది. అర్థం కాలే. ఏసై రాజుగా ఉంటే అబద్ధానికి ఏం చెయ్యం? అస్సలు చోటు ఇవ్వం. హలో, లైసెన్స్ లేకుండా బండి తీయం, ఇన్సూరెన్స్ కట్టకుండా బండి తీయం. ఉన్నారా? ఎందుకు? అధికారులకు లోబడాలి. అధికారము ఎవరు ఏం చెప్పలేదు. లైసెన్స్ లేకుండా ఏం చెయ్యం? బండి ముట్టం. బండి ముడితే ఆటోమేటిక్ బండి ఏం చెప్తుంది? లైసెన్స్ లేదు. మీరేం చెప్తారు? పర్లేదు, ఎవరు చూసుకుంటారు, ఏ పోలీసు వాళ్ళు చూసుకుంటారు? ఎవరు చూడలేదు. పైన ఉన్నాడు ఒకడు, సత్యము పలికిన వాడు ఒకడు పైన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. ఆయన చూసినప్పుడు మనం ఎవరి మాట వింటాం? అప్పుడు పిలాత్ అడిగినట్టుగా, నీవు రాజువా? అప్పుడు మీరేం చెప్తారు? నీవు రాజు కాదు, నేను రాజుని. అందుకే ఇప్పుడు లైసెన్స్ నాకు లేదు, అందుకే నేను బండి తొక్కుతా. ఓకే, తొక్కారు, పోలీసు పట్టుకున్నారు అనుకో, ఏం చెప్తారు? ఎవరు ఏం చెప్పలేదు. అబద్ధమే చెప్తారు, నిజం చెప్పరు. అప్పుడు ఎవరు ప్రభు? హలో, యోసేపు తన జీవితంలో అబద్ధం ఆడాల్సిన పరిస్థితి వచ్చినా కూడా అబద్ధం ఆడలే, నిజానే పలికాడు. ఏసయ్య కూడా తన జీవితంలో అబద్ధం ఆడనియ్యలే. ఏసయ్య ఒక్కటైనా అబద్ధం చెప్పారా? ఏసయ్య జీవించిన కాలంలో అప్పుడు మీరు అంటారు, అయ్యగారు ఏసయ్య దేవుడు కదా, అబద్ధం ఎలా చెప్తారు? ఏసయ్య దేవుడు కదా అని చెప్పేసి లెక్క, అంటే మనం సులకగా వదిలేయకూడదు. ఏసయ్య దేవుడు మాత్రం కాదు, మనిషి కూడానే. అవునా? మనిషిగా ఉన్నప్పుడు దైవత్వము కూడా ఆయనకు ఉండేది. హలో, ఎవరు ఏం చెప్పట్లే, నిజమే చెప్పాలి. అబద్ధం చెప్పకూడదు. అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వస్తే మౌనం పాటించచ్చు కదా. లేకపోతే ఆ చోటు నుంచి వెళ్ళిపోవచ్చు కదా. మీరు ఇది చూశారా? మీరు చూడలేదు.
చూసారా అని అడిగినప్పుడు చూడలేదు అని చెప్పాల్సిన పరిస్థితులు అక్కడిని చెల్లిపోవచ్చు కదా. ఏ అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు అది చెప్పరా? హలో, నాతో కలిసి రావాలి. ఉన్నారా అందరూ? హలో, ఏసయ్య ప్రభుత్వంలో నీవు పుడితే ఏసయ్య లాగే జీవిస్తావు, ఏసయ్య లాగే మాట్లాడతావు, ఏసయ్య లాగే చూస్తావు. ఏసయ్య లాగే ఆరాధిస్తావు, ఏసయ్య లాగే ఏం చేస్తావు, అన్ని కార్యము ఏసయ్య చేసినట్టు. అంటే ఊరోళ్ళు చెప్తారు, సిలువలో ఏలాడిన ఏసయ్య మా ఊర్లో ఉన్నాడు, నా చర్చిలో ఉన్నాడు, నా ఇంట్లో ఉన్నాడు. వందనాలు ఎవరు చెప్పట్లే? సిలువలో ఏలాడి చంపి మూడో రోజు పునరుద్ధానమైన ఏసయ్య ఎక్కడున్నాడంటే మా ఊర్లో ఉన్నాడు, ఈ ఇంట్లో ఉన్నాడు, ఈ సంఘములో ఉన్నాడు. నేను చూశాను. హలో 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 ఉన్నారా అందరూ? నేనే మీకు అడిగే ప్రశ్న, మీరు వాస్తవంగా రాజేనా? 37వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. 18 అధ్యాయం 37వ వచనం. అందుకు పిలాతు అడిగిన ప్రశ్న, నీవు రాజునేనా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకే అడుగుతున్నది, ఏసయ్య రాజ్యంలో మీరు ఉండి మీరు కూడా రాజుగానే జీవిస్తున్నారా? ఎవరు ఏం చెప్పట్లేదు. హలో, నీవు రక్షణ పొందినది ఏసయ్యను ఏం చెయ్యాలి? రాజుగా ఉన్నదని రుజువు పరిచయానికే. మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, చూపు ద్వారా, చేసిన పనుల ద్వారా రుజువు పరచుదాం. ఎవరు ఏం చెప్పట్లే. ఎవరు ఏదో చెబుతున్నారు, ఏం చెప్తున్నారు చెప్పండి. సవాల్ అయితే దానికి జవాబు చెప్తాను. ఈరోజు పిలాతుకు అడిగిన అదే ప్రశ్న పరిశుద్ధాత్మదేవుడు మీకు అడుగుతున్నారు, నీవు రాజుగా, నీవు రాజువా? దాని తర్వాత చెప్పిన మాట, నీవన్నట్టు నేను రాజునే, నేను రాజునే. తర్వాత సత్యము గురించి సాక్ష్యం చెప్పుటకే నేను పుట్టిన. నీవు కొత్తగా జన్మించింది దేనికి? నీవు రక్షణ పొందినది దేనికి? నీవు అభిషేకం పొందినది దేనికి? నీవు చర్చిలో ప్రవేశం పొందినది దేనికి? నీవు పరలోకానికి వెళ్ళేది దేనికి? నీవు ఆరాధన చేసేది దేనికి? సత్యానికి సాక్ష్యం చెప్పుటకే. ఎవరు ఏం చెప్పట్లేదు. ఉన్నారా అందరూ? చెప్పండి. నేను పుట్టింది సత్యానికి సాక్ష్యం చెప్పుటకే, నేను రక్షణ పొందింది సత్యానికి సాక్ష్యం చెప్పుటకే, నేను అభిషేకం పొందింది సత్యానికి సాక్ష్యం చెప్పుటకే. నన్ను దేవుని యొక్క రాజ్యంలో చేర్చింది సత్యము. ఎవరు చెప్పట్లే, ఎవరు చెప్పట్లే. నాతో ఉన్నారా? హలో 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 ప్రైజ్ లార్డ్. మనం పుట్టినది దేనికి? మనందరి నోట్లో, మనం అందరి డబ్బులో ఏం రాసింది? ఎవరు చెప్పలే. పైసలు ఉండ, మనం వాడుతున్న డబ్బులు ఉన్నాయి కదా, అందులో ఏం రాత రాసింది? చూశారు ఎప్పుడైనా? ఉందా చేతిలో? ఎవరు చెప్పలేదు.
డబ్బులు చూసారా? మీరు వాడుతున్న డబ్బులని చూసారా? నంబర్సా చూసింది? ఇదిగోండి 200 రూపాయల కాగితం కనిపెట్టిందా? ఎక్కడ ఒక బొమ్మ కనిపించిందా? ఏ బొమ్మది? అశోక చక్ర. దాని కింద ఏం రాసుంది? సత్యమే జయతి రాసుందా? రాసుంది. రా ఎవరో చూసారా? ఉందా? రాసుందా? కానీ ఇదే డబ్బుతో సకానికి సకంలో ఉన్న ప్రపంచ వ్యాప్తిలో ఉన్న ప్రజలు సత్యమే జయతి అని చెప్పి ఇదే డబ్బుతో అబద్ధమే జయతి అని చెప్పేటట్టుగా దీన్ని వాడుతున్నారు. టికెట్ తీయకుండా ట్రైన్లో ప్రయాణం చేస్తారు. టీటీకి 100 200 పడేస్తారు. అదే చేస్తున్నారు. ఆ ఇచ్చిన నోట్ ఏమైపోతుంది? సత్యమే జయతి అని నోట్లో రాసుంది. ఈ ఆ డబ్బు కార్డు రాసుంది. నీవు 100 రూపాయలు ఇచ్చేసి టికెట్ తీయలేదు ఇగురు ఇదిగోండి 100 అని చెప్పినప్పుడు ఏమవుతుంది? ఆ డబ్బు అబద్ధమే జయతి. వందనాలు చెప్పట్లేదు ఎవరు? ఎవరికి ప్రైజ్లో ఇప్పుడు రావాలి? ఇప్పుడు ఆరాధన చేయాలనిపించొస్తుందా? హలో, పోనీ నోటి సంగతి వదలండి. బైబిల్ ఏం చెప్తుంది? సత్యము నిన్నేం చేస్తుంది? సత్యము నీకు స్వతంత్రించుతుంది, స్వతంత్రపరుస్తుంది. హలో, కొందరు బంధకాలలోకి వెళ్ళడానికి కారణమేంటి? కొందరు బంధింపబడడానికి ఉన్న కారణం ఏంటిది? సత్యం లేనందున. ఎవరు నిన్ను అరెస్ట్ చేసేస్తున్నారు? సత్యం లేకపోతే నిన్ను ఎవరు అరెస్ట్ చేస్తారు? పోలీసులు కాదమ్మా, సాతాన్ అరెస్ట్ చేస్తాడు. హలో, వాక్యం చెప్తున్నది సత్యం నిన్ను స్వతంత్రించును. యేసయ్య చెప్తున్నది సత్యం పలికిన ద్వారా నేను నీకు స్వతంత్రం ఇస్తా. సాతాన్ చెప్తాడు నీవు అబద్ధం చెప్పు, నేను నిన్ను బంధిస్తా. నీవు బంధకంలో ఉంటావా, స్వతంత్రంలో ఉంటావా? అలాగైతే సత్యం పలకండి. చివరి ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. ఆది కాండం 37:11 అతని సహోదరులు అతని యందు అసూయ పడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనే. హలో, యోసేపు చేసిన సకల మాటలను తన నాన్న ఎక్కడ పెట్టుకున్నాడు? జ్ఞాపకములో పెట్టుకున్నాడు. జ్ఞాపకంలో పెట్టుకుంటే మాత్రం సరిపోదు. అదేం చెయ్యాలి? జీవితంలో రుచి చూపించాలి. కొందరికి వాక్యాలన్నీ మెదడు మీద ఫుల్ గుర్తే, ఫుల్ జ్ఞాపకమే, వాక్యాలన్నీ కంఠస్థమే, కానీ జీవితంలో అదేమి లేదు. అదే మన అందరికీ ఉన్న, చాలా మందికి ఉన్న సమస్య. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసేది మొదటి మీద ఉంటే సరిపోదు. జీవితములో, అనుభవములో, స్వభావములో, పోలికలో, మాటల్లో తీరుగా కనిపించి తీరాలి. ఉన్నారా? 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 హలో, హృదయంలో దాచి ఉంటుతే మాత్రం సరిపోదు. దానిని ఏం చెయ్యాలి? బయటికి రుజువుపరిచి చూపించు. అప్పుడు చెప్పు, నేను దేవుని బిడ్డని, నేను పరలోకంలో జీవించవలసిన వాడిని, నా పౌరస్థితి ఎక్కడ? పరలోకం అందే. అందుకే యోసేపు తన జీవితంలో వీటిని ఏమి పట్టించుకోలే. అన్నయ్యలు అసూయ పడుతున్నా. ఒకసారి మళ్ళీ 11 చదవండి. ఆయన సహోదరులు అసూయ పడినప్పుడు కూడా యోసేపుకి అసూయ రాలే. ఆయన సహోదరికి ఆయన మీద పగ వచ్చినప్పుడు యోసేపుకి పగ రాలే, ప్రేమే వచ్చింది.
యోసేపుకి జరిగిన పరిస్థితి నీకు జరిగితే నువ్వేం చేస్తావు? ఎవరు ఏం చెప్పట్లేదు, నువ్వేం చేస్తావు? యోసేపుకి జరిగిన అదే పరిస్థితి నీకో మాకో మనకి జరిగితే ఏం చేస్తాం? వాక్యాలు ముఖస్థం కంఠస్థంగా మెదడులో పెట్టుకుంటే ప్రయోజనం లేదు, అది అనుభవములో బయటికి రావాలి, కనిపించి తీరాలి, అప్పుడే దేవుని యొక్క ప్రభుత్వం బయటికి కనిపించేది. అదే కదా యోసేపు చేసింది, అన్నయ్యలు ఆయనని ఆయన మీద కుట్రాయతనం చేసినప్పుడు, అన్నయ్య ఆయన మీద అన్నయ్యలు వాళ్ళందరూ కలిసి ఏం చేశారు, అసూయ పడినప్పుడు, ఆయనని వేదన పెట్టినప్పుడు తిరిగి ఏం చేయలే, ఒక్క మాట కూడా పలకలే. ఎందుకు మనం ఆ స్వభావం తెచ్చుకోవట్లేదు? ఎందుకు మనం ఆ స్వభావాన్ని అలవాటు చేసుకోవట్లేదు? ఎవరు ఏం చెప్పట్లేదు, హల్లెలూయా కూడా తగ్గిపోయింది. ఎందుకు అది అలవాటు చేసుకోవట్లేదు? ఎందుకు దానిని ప్రయోగంలో, జీవిత ప్రయోగంలో చూపించటం లేదు? ఒక యోసేపు అవుదాం, ఒక ఏసయ్య అయ్యి రుచువు చూద్దాం. అందుకే యోసేపు తన జీవితంలో ఏసయ్యగా రుజువు పరిచి లోకానికి చూపించాడు. ఏసయ్య కూడా ఏసయ్యగా కాదు, నీవు నేను ఎలా ఉన్నావో అలాగే ఉండి ఏసయ్యగా రుజువు పరిచాడు. అలాగైతే మనము కూడా ఏసయ్యలో ఉండి ఏసయ్యగా రుజువు పరచుదాం. హలో, చివరికి ఒక్క మాట, లూకా సువార్త 2:19-20 ఎవరు? రెండు 19:20 ఎవరు హృదయంలో భద్రపరుచుకున్నారు? అందట 19 మళ్ళొకసారి. అతడు నీవు నువ్వు 5 ఎప్పుడు ఎవరు ఎవరితో చెప్తున్నారు? గొర్రెల కాపరి వచ్చి దేవునికి ఆరాధన చేసి అన్ని చేసేసి వెళ్ళిపోయిన తర్వాత మరియా చెప్తున్న మాట వీటన్నింటి ఆమె ఏం చేసింది? హృదయంలో దాచుకొని ఉంచింది. హృదయంలో దాచుకొని ఉంచితే ప్రయోజనం లేదు, నోట్లో ఒప్పుకోవాలి. హలో 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 14 చదవండి, మీకు క్లారిటీ వస్తుంది. 14:13 చదవండి. మరియా ఎందుకు స్తోత్రం చెప్పలేదు? దేవదూతల స్తోత్రం చెప్పిరి, వచ్చిన గొల్లలు కూడా వచ్చి స్తోత్రం చెప్పిరి, మరియా ఎందుకు స్తోత్రం చెప్పలే? 19 చెప్తుందేంటి, మరియా వీటన్నింటిని హృదయంలో దాచుకుంది. హలో 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 ఉన్నారా? హృదయంలో దాచుకుంటే సరిపోదు. మళ్ళీ ఒకసారి 19 చదవండి. అయితే మరియు ఆ మాటలేమి తన హృదయంలో తల తలపోసుకొని భద్రము చేసుకోను.
రక్షణ పొందుతుంది అలాగైతే? ఎవరు చెప్పలే? హృదయంలో ఉంచితే రక్షణ పూర్ణత అవుతుందా? ఏం చేయాలి? నోట్లో ఒప్పుకోవాలి. అదే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు కూడా చెప్పేది, హృదయంలో ఉంచితే మాత్రం సరిపోదు, దాచి ఉంచితే మాత్రం సరిపోదు. దానిని ఏం చేసుకోవాలి? ఒప్పుకొని దేవుణ్ణి స్తుతించుకో, ఆరాధించుకో, దేవునితో సహవాసం ఏర్పరచుకో. అలాంటప్పుడు పక్కనున్నోడు వెన్నుపోటు పొడిచినప్పుడు, పక్కనున్నోడు బలంతో పొడిచినప్పుడు, పక్కనున్నోడు నిన్ను సిలువేసినప్పుడు, పక్కనున్నోడు నీ మీద అసూయ పడినప్పుడు, పక్కనున్నోడు నీ వ్యతిరేకంగా మాట్లాడి నీకు తగలదు. మనకి తగలదు. ఒకవేళ మనకి తగులుతుందా, దాని అర్థం ఏంటి? అది మనం దాచుకొని ఉంచాము. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు కొందరికి చెప్తున్న మాట, నీకు ఈరోజు ఒక విడుదల కావాలా, వదులుకోవాల్సినవన్నీ వదిలేసుకో, ఒప్పుకొదిలే, నోట్లో చెప్పి ఒప్పుకొదిలే, హృదయంలో సంచయిస్తే పనికి రాదు. హృదయంలో ఉంచితే పనికి రాదు. ఒప్పుకో, ఒప్పుకో. ఒప్పుకు తీరుకుంటే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను స్వతంత్రపరుస్తాడు. ఏ బంధకం నిన్ను బంధించుకొని ఉంటుంది, ఏ సాతాను నిన్ను బంధించుకొని ఉంచడు, ఏవి నిన్ను బంధించుకొని ఉంచే పరిస్థితి ఉండదు. నీవు స్వతంత్రునిగా దేవునికి ఆరాధన చేయగలుగుతావు, ప్రార్థన చేయగలుగుతావు, మహిమపరచగలుగుతావు, సువార్త చేయగలుగుతావు, జీవించగలుగుతావు. ఈరోజు మీకున్న రాత్రే స్వతంత్రాన్ని తెచ్చి తీరండి. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. ప్రార్థనలో మనం ఏకేపించుకోవచ్చున్నాం. దేవునికి చెప్తాం, దేవా నా జీవితంలో యోసేపుకు తగ్గట్టుగానే నేను కూడా కొన్ని ఏసయ్యకు రుజువు పరిచేటట్టుగా జీవిస్తా. యోసేపు ఏసయ్యని రుజువు పరిచాడు. స్వభావములో, పోలికలో, మాటలో, జీవితంలో, వ్యవహారములో, మాటు తీరులో అన్నిట్లో రుజువు పరిచాడు. ఏసయ్య కూడా ఈ భూలోకంలో జీవించినప్పుడు దైవత్వాన్ని రుజువు పరిచినట్టుగా మానవత్వముతో కలిసినవాడు. ఆయనకున్న సాక్ష్యమే మేము కూడా బయలుపరిచేట, కొన్ని బంధకములో నుంచి మేము స్వతంత్రులై బయటికి వచ్చేటట్టుగా ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, నీకు వందనాలు తెలియవచ్చున్నాం. దేవా ఈరోజు యోసేపు యేసుక్రీస్తు వారి యొక్క జీవిత అనుభవంలో నుంచి చాలా విషయాలు మేము చదువుకొని వెళ్ళామయ్యా. అవన్నీ మాకు జ్ఞాపకం చేయించిన ఒకే ఒక మాట, మా జీవిత యాత్రలో మేము నిజాయితీగా సత్యం పలికి జీవించే వారిగా జీవిస్తాం. వాక్యాలన్నీ హృదయంలో దాచి ఉంచేవారుగా కాకుండా వాక్యాలన్నీ నోటుతో ఒప్పుకొని యేసయ్యే దేవుడని రుజువు పరిచే మాదిరిత్వాన్ని రుజువు పరిచేటట్టుగా మమ్మల్ని సహాయపరచండి అయ్యా. మమ్మల్ని యోసేపులా మార్చండి అయ్యా, మమ్మల్ని యేసయ్యలా మార్చండి దేవా. సిలువలో చనిపోయిన యేసయ్య సిలువలో చనిపోయి సమాధి చేయబడి ఉంచబడడం కాదయ్యా, నాలో ఉండి నాలో ప్రభుత్వం చేసేసి రుజువు పరిచేటట్టుగా ఉన్న ఒక జీవితాన్ని నాకు ప్రసారించమయ్యా. ఈరోజు రాత్రి వేళ వాక్యాన్ని చెప్పడానికి దేవాన్ని బలము శక్తిని మా నాకు ఇచ్చినందుకు వందనాలు. వాక్యం విన్న దేవుని బిడ్డలందరి జీవితంలో వాక్యము నూరంతలుగా పనిచేసినందుకు వందనాలు. మాలో అందరిలో వాక్యము కార్యసిద్ధి చేసినందుకు వందనాలు ఏసయ్యా. ఏసయ్యను రుజువు పరిచేటట్టుగా, ఏసయ్యను సాక్ష్యమిచ్చేటట్టుగా, ఏసయ్యకు సత్యమైన సాక్ష్యముగా జీవించేటట్టుగా మా బంధకాలంలో నుంచి మేము విడుదల పొందుకునేటట్టుగా మమ్మల్ని సహాయపరచండి. దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూర్చున్న భక్తులందరితో దేవా నీ రెండో రాకడ వరకు తోడయ్యుందునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.